బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత రోగిని కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ అనే ప్రత్యేక విభాగంలోకి తరలిస్తారు. రోగికి కృత్రిమ శ్వాసను అమరుస్తారు. రోగి రక్తపోటు, పల్స్ అన్ని నియంత్రిస్తూ ఉంటారు. ఇలా 48 గంటల పాటు బైపాస్ చేయించుకున్న రోగిని కంప్లీట్ అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఎప్పటికప్పుడు రోగికి ఐవీ ద్వారా అవసరమైన మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్, ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. 2 రోజుల తర్వాత రోగి బంధువులను రోగిని పరామర్శించడానికి అనుమతిస్తారు. బైపాస్ సర్జరీ తర్వాత సాధారణంగా కనిపించే లక్షణాలు: ఆకలి తగ్గిపోవడం, బైపాస్ కోసం రక్తనాళం తీసుకున్న అవయవం చేయి లేదా కాలు భాగంలో వాపు, అలసట, నిద్ర పట్టకపోవడం, భుజాలు, వీపు భాగాల్లో కండరాలు బిగించినట్లు ఉండడం. ఈ లక్షణాలు బైపాస్ చేయించుకున్న ప్రతి రోగిలోనూ కనిపిస్తాయి. కానీ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. బైపాస్ చేయించుకున్న వ్యక్తుల్లో సర్జరీ తర్వాత కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి, తీసుకోవలసిన ఆహార వ్యాయామ నియమాల గురించి ఎంతో కొంత ఆందోళన ఉంటుంది. ఒక్కసారి బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి భవిష్యత్తులో మరోసారి బైపాస్ సర్జరీ అవసరం రాకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే, క్రమం తప్పకుండా మందులు వాడడం. సాధారణంగా ఇవి స్టాటిన్స్, బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ వంటివి. వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పకుండా కార్డియాలజిస్టును కలుస్తూ ఉండడం. ఆహార నియమాలు పాటించడం. కానీ ఇవన్నీ డాక్టర్ల సలహా మేరకు మాత్రమే. ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒక వ్యక్తి ఏమంటున్నారో చూద్దాం. అప్పుడప్పుడు ఏంటంటే గుండెల్లో పీకుతున్నట్టుగా వస్తుండేది. అప్పటికి 3 రోజుల నుంచి బాగా ఎక్కువ వస్తుంది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నైట్ అనుకోకుండా చాలా పెద్ద స్ట్రోక్ వచ్చింది, నేను తట్టుకోలేనంతగా వచ్చింది. అప్పుడు వెంటనే డాక్టర్స్ ఫస్ట్ ఎయిడ్ అది ఇచ్చి నన్ను ఇంటెన్సివ్ కేర్లో పెట్టారు. 2 డేస్ అబ్జర్వేషన్లో కూడా ఉంచడం అయింది. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత లేదంటే ఇది యాంజియోగ్రామ్ చేయాలని చెప్పేసి అన్నారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మీకు 7 బ్లాక్లు ఉన్నాయండి, మీకు ముందు అల్సరేట్ క్వాలిటీస్ ఆపరేషన్ కాదు, అర్జెంట్ గుండె ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి, అప్పుడు గుండె ఆపరేషన్ డాక్టర్ గోఖలే గారు అర్జెంట్ గుండె ఆపరేషన్ చేశారండి. ఆ తర్వాత నాకు ఎటువంటి స్ట్రోక్స్ కానివ్వండి, వీక్ కానివ్వండి, అటువంటిది ఏమీ లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. ముఖ్యంగా వ్యాయామం గురించి మరింత ఎక్కువగా సందేహాలుంటాయి. వీటి గురించి ఫిజియోథెరపిస్టులు ఇలా వివరిస్తున్నారు. ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఈ ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తామండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఊపిరితిత్తులు లంగ్స్ కి వాటికి ఎక్సర్సైజ్ చేయించడం, వాళ్ళని కొంచెం వూండ్ సపోర్ట్ అంటే ఆపరేషన్ అయిన చోట చేత్తో ఎట్లా సపోర్ట్ తీసుకుని తగ్గించడం, ఇవన్నీ ఫిజియోథెరపిస్ట్ గా హెల్ప్ చేస్తారు. అదేవిధంగా ఆపరేషన్ అయిపోయిన కొన్ని గంటల్లోనే అంటే ఎర్లీ మొబిలైజేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే సుమారు 24 గంటల నుంచి 30 గంటలలోపు ఆపరేషన్ అయిపోయిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ద బెడ్ అంటే వాళ్ళు కూర్చోబెట్టడం కానీ ఆ డ్రైన్స్ అవన్నీ లైన్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి ఎన్నో, అవన్నీ జాగ్రత్తగా చూసుకొని పట్టుకొని అవన్నీ వాళ్ళు నడిపించడం, అవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ చేస్తారన్నమాట. బైపాస్ సర్జరీ ఈ మధ్య చేయించుకున్నారా? అయితే లైంగిక కార్యకలాపాలకు కనీసం 6 వారాల పాటు దూరంగా ఉంటే మంచిది. అధిక బరువులు మోయకండి, జాగింగ్ వద్దు, గార్డెనింగ్ వద్దు. ఈ పని గుండె మీద ఎక్కువ ఒత్తిడి కలుగు చేస్తుంది. కొలెస్ట్రాల్, కొవ్వు శాతం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవద్దు. ఇక గ్లోబల్ సహాయ 3వ ఎపిసోడ్లో మేమడిగిన ప్రశ్న, ఒక వ్యక్తికి రక్తపోటు సాధారణంగా ఎంత ఉండవచ్చు? సరైన సమాధానం 120/80. సరైన సమాధానం రాసిన మొదటి 5 ప్రేక్షకులు బి కృష్ణమోహన్ పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్ సౌగంధి గుంటూరు, ఎస్ రాజేశ్వరి చెన్నై, టి ఉమామహేశ్వరి విశాఖపట్నం, ఎస్ సబిత చిత్తూరు. ఇక ఈ వారం ప్రశ్న, గుండె రక్తనాళాల్లో పూడికలు మరీ ఎక్కువగా ఉండి బెలూన్ యాంజియోప్లాస్టీ వల్ల రోగి గుండె ఆరోగ్యం